సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మీ మొబైల్ యొక్క హ్యాంగింగ్ అలాగే హీటింగ్ ప్రాబ్లం సంబంధించిన పర్ఫెక్ట్ సొల్యూషన్ నేను కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే చూడండి, మనము డైలీ రకరకాల అప్లికేషన్లను మనము ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, సో అలాగే మనం అన్ఇన్స్టాల్ కూడా చేస్తూ ఉంటాం, కానీ కొన్ని అప్లికేషన్ల బ్యాక్గ్రౌండ్ లో మనకు క్యాచీ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దాని వల్ల మన మొబైల్ వచ్చేసి చాలా హ్యాంగ్ అవుతుంది, అలాగే చాలా హీట్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఎలాంటి అప్లికేషన్ ని ఓపెన్ చేసినా ఆటోమేటిక్ గా చాలా స్లోగా ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. సో వాటన్నింటికి ఒక పర్మనెంట్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెట్టింగ్ ఏంటి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని వచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, మన మొబైల్లో మన యొక్క ఫైల్ మేనేజర్ లో రకరకాల అప్లికేషన్ కావచ్చు, ఫోల్డర్ కావచ్చు, డబల్ డబల్ ఫోటోస్ కావచ్చు, జంక్ ఫైల్స్ కావచ్చు, క్యాచీ డేటా కావచ్చు, ఈ విధంగా చాలా మనకు తెలియనటువంటి స్టోరేజ్ అనేది కంప్లీట్ ఇందులో ఫుల్ అయి ఉంటుంది అనమాట. సో దీని వల్ల మన మొబైల్ వచ్చేసి చాలా హీట్ అవుతుంది, అలాగే చాలా హ్యాంగ్ కూడా అవుతుంది అనమాట. సో చాలా స్లోగా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో వీటన్నింటికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట. సో అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అనే అప్లికేషన్ ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వన్స్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, స్కాన్ ఎంటీ ఫోల్డర్స్ అని మనకు ఒక ఫస్ట్ సెట్టింగ్ ఉంది, అలాగే డిలీట్ ఎంటీ ఫోల్డర్స్, అలాగే డిలీట్ ఎంటీ ఫోల్డర్స్, ఈ విధంగా ఉంది కదా. సో ఎస్డి కార్డ్, సో మీ యొక్క ఇన్బిల్ట్ గా మెమరీ కార్డ్ ఉంటే మెమరీ కార్డ్ లో సంబంధించిన ఎస్డి కార్డ్ లో సంబంధించినటువంటి ఎంటీ ఫోల్డర్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ నుంచి క్లీనప్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ ఎంటీ ఫోల్డర్ పైన వన్స్ విధంగా ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. వితిన్ సెకండ్ లో మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంటీ ఫోల్డర్స్ ఇది కంప్లీట్ ఇక్కడ నుంచి స్కాన్ అనేది చేస్తుంది అనమాట. ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి మీకు ఏది చూపెట్టి ఒకవేళ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఇక్కడ చూడండి, ఈ విధంగా స్కాన్ అనేది చేస్తుంది. చూడండి, ప్రతి ఒక్క ఫోల్డర్స్ మీ యొక్క మొబైల్ లో దాగి ఉన్నటువంటి హిడెన్ ఫోల్డర్స్ అనమాట. సో ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి విధంగా స్కాన్ చేసి మనకి ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, డిలీట్ ఎంటీ ఫోల్డర్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా వితిన్ సెకండ్ లో కంప్లీట్ గా డిలీట్ అనేది అయిపోవడం జరిగింది. మీ మొబైల్ ఇప్పుడు చాలా సూపర్ ఫాస్ట్ గా హ్యాంగ్ అవ్వకుండా, స్లో అవ్వకుండా, హీటింగ్ ప్రాబ్లం లేకుండా మీకు చాలా సూపర్ ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. అలాగే మీ మొబైల్ లో మెమరీ కార్డు ఉంటే ఇక్కడ డిలీట్ ఎంటీ ఫోల్డర్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత కంప్లీట్ గా ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసేయండి. జస్ట్ ఒక్క సెట్టింగ్ చేయండి చాలు, కంప్లీట్ గా మీ మొబైల్ మళ్ళీ మీకు లైఫ్ లో హ్యాంగ్ అనేది కాదు, అలాగే ఎలాంటి స్లో ప్రాబ్లం కూడా ఉండదు. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మనకు చాలా బాగా ఉపయోగపడే అద్భుతమైన అప్లికేషన్ అనమాట. సో చాలా మందికి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇది 101% చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.